చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఏపీని అరాచక ప్రదేశ్, అఘాయిత్యాల ప్రదేశ్గా చేశారని రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆడవాళ్ల మాన ప్రాణాలతో సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు చెలగాటమాడుతున్నారని, అయినా ఏమాత్రం సిగ్గులేకుండా 175 సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. మంత్రి రావెలను బర్తరఫ్ చేయాలని, మహిళా మంత్రులు కోరాలని ఆమె డిమాండ్ చేశారు. మంత్రి రావెల కిషోర్బాబుతో తనకు ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్ భయాందోళన వ్యక్తం చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. చిత్తూరులో మేయర్ చనిపోతే ఏ నేత మాట్లాడలేదు. రామలక్ష్మిని వేధించినా టీడీపీ మహిళా నేతలు మాట్లాడలేదు. ఇప్పుడు గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్ లాంటి మహిళలు కన్నీరు పెడుతున్నారు. అయినా మీరు ప్రశ్నించకుంటే మహిళల కన్నీటిలో టీడీపీ కొట్టుకుపోతుందని రోజా విమర్శించారు. ఎమ్మెల్యే కల్పనను పార్టీలో ఎలా చేర్చుకున్నారని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారానా, క్యాష్ ద్వారా చేర్చుకున్నారా అంటూ నిలదీశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత సామాన్యులు కష్టపడుతుంటే పట్టించుకోని చంద్రబాబు ఓసర్వెల్లి కన్నా వేగంగా రంగులు మారుస్తున్నారని రోజా విమర్శించారు.